మెదక్ జిల్లా రామేంపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో రేపటి వరకు కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసులు పూర్తవుతాయని, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధితో అందరూ అవస్థలు పడుతుంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల సహకారంతో దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేసి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి కేవలం 10 నెలల్లోనే వ్యాక్సినేషన్ పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోందని, దేశ విదేశాల్లో భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రపంచం మొత్తాన్ని గతగతలాడిస్తున్నటువంటి కరోనా, సుమారు 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ఏదైతుందో, కరోనా మహమ్మారికి ప్రజలందరూ కూడా అతలాకుతమైనటువంటి సందర్భం. మరణాలు జరుగుతున్నాయి, హాస్పిటల్లో బెడ్లు లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ కనుగొనాలా, వ్యాక్సిన్ కనుగొంటేనే, వ్యాక్సిన్ వేసుకుంటేనే ఈ కరోనా రాకుండా ఉంటుంది, మన దేశంలో తయారు చేస్తూ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ఉచితంగా ఇస్తూ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నటువంటి మరి చేస్తున్నాం. ఈ కరోనా విషయంలో మన దేశంలో రేపటి వరకు అంటే 20వ తారీఖు 10/2021 వరకు 100 కోట్ల డోసులు పూర్తి చేసుకోబోతున్నాం. నిజంగా ఇది మామూలు విషయం కాదు, ఇది చిన్న విషయం కాదు. ఇంత పెద్ద దేశంలో మరి 100 కోట్ల డోసులు పూర్తి చేసుకోబోతున్నాం. మనం జనవరి 16వ తారీఖు నాడు ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన 10 నెలల్లో 100 కోట్ల డోసులు పూర్తి చేసుకోవడం అనేది ఇది గొప్ప విషయం. మరి